థ్యాంక్ యూ. సో మొత్తానికి డాక్టర్ సిఎం విక్రమ్ ఐపీఎస్ వర్కౌట్ చేస్తున్నారు అని చేస్తున్నావు అని విన్నాను. కొంచెం ఎవరు ఇన్స్పైర్ చేశారు అది? ఆయన చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. మా చెల్లి చెప్తుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం నడుచుకొని. చెప్పాలి, మీ తెలుగు నాకన్నా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ప్రజలతో మాట్లాడినప్పుడు మనకి తెలుగు ఇంపార్టెంట్ కాబట్టి. కరెక్ట్. తెలుగులో చాలా చోట్ల ఉన్నారు, అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ అవార్డ్స్ ఇద్దామండి అని. ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది హేట్ కామెంట్స్ పెడతారు కదా, తను కంప్యూటర్ సైంటిస్ట్ కాబట్టి హేట్ కామెంట్స్ పెడతారు. లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళ మీద? అదిగో ఆ కనక దుర్గమ్మ వారి గుడి. సో ఇది లోపలికి విజయవాడ గుంటూరు రోడ్స్ అయితే ఇంకా సూపర్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ రన్వేల ఎక్కడ గత్తులే లేవు. ఇదిగో గుంటూరు వచ్చాం, టౌన్ గుంటూరు టౌన్ టౌన్లో వచ్చాం, గుంటూరు టౌన్ వచ్చేసాం. నా చిన్నప్పుడు అరౌండ్ 8 ఇయర్స్ అప్పుడు నేను గుంటూరు వచ్చాను. ఏ సినిమా చూసానో కూడా పేరు నాకు గుర్తుంది కానీ నేను చెప్పను, కరెక్ట్ తెలిసిపోద్ది. 8 ఇయర్స్ అప్పుడు ఇక్కడ వచ్చామండి. మా అమ్మ వాళ్ళ మేనమామ ఇక్కడ రైల్వేస్లోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండేవారు. ఆయన్ని విజిట్ చేయడానికి వచ్చామాట. సో ఇది గుంటూరులో ఉన్నాం. వచ్చేసాం సీఎం త్రివిక్రమ్ వర్మ ఐపీఎస్. బా ఎంత పెద్ద ఉంది. ఓ ఆయన ఆఫీస్ కూడా ఇక్కడేనా? నడుచుకొని ఆఫీస్. ఓకే. సో వచ్చేసాం. చూడండి మొత్తం ఊరు మొత్తం ఎంత స్పేస్ ఉంది చూడండి, సూపర్. లేచారా సార్? సో మార్నింగ్ కాఫీ. ఆయన ఆల్రెడీ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు, హలో చెప్పేశాను, రెడీ అయ్యాక వీడియో తీస్తా. సో ఇది మన ఎస్పీ సారీ డిఐజీ బంగ్లాలో, ఇది మన రూము. షవర్ అన్నీ చేసి రెడీ అవుదాం. కాఫీ బాగుందా? బాగుంది. టేస్ట్ చేసావా లేదా? ఓకే, చేసి టేస్ట్ చేసి వీడియో ప్రూఫ్. బాగుందా? వెరీ గుడ్. ఇది విక్రమ్ గారి లొకేషన్, క్యాంప్ ఆఫీసు. ఆ పైన అక్కడ గేట్ నుంచి మొత్తం ఇదంతా. నేను ఇంకా స్నానం చేయలే, విక్రమ్ టిఫిన్ తిందామంటే కింద వెయిట్ చేస్తున్నా. ఇదిగోండి విక్రమ్ ఆవులు, ఎన్ని ఆవులు ఉన్నాయి చూద్దాం. ఆ చిన్నది ఆవులు పెంచేవారు విక్రమ్ మదర్, ఇప్పుడు పాపం చనిపోయారు. ఏం ఆవులు చెప్తారు అవి? ఏం ఆవులు తెలీదా? ఆవులు ఆవిడ పెంచేవారు. ఎన్ని? మూడే ఉన్నాయి ఇప్పుడు. సరే ఆవులు పాలు తీస్తారా ఇక్కడ రోజు మార్నింగ్? ఇవే వాడతారా మీరు ఇక్కడ? ఇక్కడ సార్ ఇవే వాడతారా పాలు? పాలు పాలు ఈ పాలే వాడతారా ఇంట్లో? విక్రమ్ చిన్న డాక్టర్. ఎంత నీ ఏజ్ చెప్పు? నీ ఏజ్ ఎంత? 5. నువ్వు వేసుకుని చదువుతున్నావు? బో నీ క్లాస్ ఏ క్లాస్? నువ్వు ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్కే నీకు ఇంత ఇలా అయితే పెద్ద అయ్యాక ఏం చేస్తున్నావు? సీరియల్ తింటున్నావా? ఓకే. ఏంటి డాగ్ పేరు చెప్పు? కుంకు. సుంకు. శంకు. అబ్బా పోలే. ఆవు చిక్కి 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 చిక్కి. ఓకే 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 అమ్మ. ఓకే ఓకే. దా 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 దా. సూపర్. ఎంత సాఫ్ట్గా ఉందిరా చూడండి. అసలు ఇంత చల్లగా ఎంత బాగుంది గుంటూరు మధ్యలో. ఈ మొత్తం ప్లేస్ అంతా గ్రీన్గా భలే ఉంది. అవసరం అసలు. విక్రమ్ సార్ ఆయన యూనిఫామ్ వేసుకున్నాక ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీస్తాను. అంతవరకు తర్వాత తీస్తా ఇప్పుడు. ఓకే. సో ఈ చేతులు విక్రమ్వి అంటే లక్ష్మణ్. అమ్మో నేను చూస్తేనే భయం వేస్తున్నాను.
నాకు ఇస్తా కదా పింక్ లిప్స్టిక్ ప్రామిస్ చేసావు ఓకే మళ్ళీ పద టైం అయిపోయింది ఏంటి చెప్పు ఏంటి చెప్పు ఒకసారి దోశ ఇదేంటి దోశ కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ ఎగ్స్ సేమియా పులిహోర ఓకే అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇదేంటి దేవుడు ప్రసాదం ప్రసాదం ఓకే సో అది కొంత తర్వాత మాట్లాడదాం అంతా తినద్దాం థ్యాంక్ యూ సో మొత్తానికి డాక్టర్ సిఎం విక్రమ్ ఐపీఎస్ డిఐజీనా ఇప్పుడు ఓకే సో మనం కలిసి చూసిన మూడు సినిమాల పేర్లు కొత్త సింహం చిరంజీవి నువ్వు చూడగానే అన్నావు కదా మెకనస్ గోల్డ్ ఇది అనిపిస్తుంది అని ఓకే ఇంకా ఘటన అబ్బా బానే గుర్తుంది రెండు సినిమాలు చూసాం ఇంకా ఇంకేం గుర్తున్నాయి నీకు ఇంకా నాకు గుర్తున్నవి అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీవీకే జూనియర్ కాలేజీలో చదివినప్పుడు వేగ్లీ రిమెంబర్ కాలేజ్ వదిలేసిన తర్వాత ఇద్దరం కలిసి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి కాంప్లెక్స్ దగ్గర హాస్టల్మెట్ అక్కడ బస్ ఎక్కి ఐ హావ్ టు గో టు జిల్లా పరిషత్ కరెక్ట్ అండ్ నువ్వు ఎంబీబీకి వెళ్ళాలా అవును సో నువ్వేం చేస్తావంటే నన్ను తీసుకెళ్ళి నాకు 288 బస్ వస్తుంది కరెక్ట్ సింహాచలం దగ్గర నుంచి జిల్లా పరిషత్కి 288 వెళ్తుంది కరెక్ట్ నువ్వేం చేస్తావు అది ఫ్రీక్వెన్సీ తక్కువ చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్దామని నన్ను చిన్నవాళ్ళ దగ్గర తీసుకెళ్ళేవాడు చిన్నవాళ్ళ దగ్గర నుంచి జిల్లా పరిషత్కి వెళ్ళి ఒకే ఒక బస్సు నంబర్ 10 అది గంట ఒకటి వచ్చేది కాదు దానిపైన ఫ్రీక్వెన్సీ 288 లో ఎక్కువ వస్తాయి నన్ను 288 ఎక్కనివ్వకుండా ఎక్కడ అసలు మెట్ట నుంచి జిల్లా పరిషత్ చిన్నవాళ్ళతో తీసుకెళ్లి చిన్నవాళ్ళతో నిలబెట్టి నీ బస్సు వస్తే నువ్వేమో ఎంపీ నా బస్ వస్తే కదా ఎంపీ చెక్ చేస్తావు చిన్నవాళ్ళతో గంట చేయటం కోసం పోయేటప్పుడు చుక్కలు వినపడేది నాకైతే నువ్వు ఆ పెద్దవాళ్ళ జంక్షన్ లో ప్రజల్ని అబ్జర్వ్ చేయడం వల్ల నువ్వు ఐపీఎస్ అయ్యావు ఇవాళ ఎఫిషియెంట్ ఆఫీసర్ అయ్యావు సో యూ హావ్ టు థ్యాంక్ మీ అర్థమైందా చాలా హ్యాపీగా విక్రమ్ అంటే ఐ మెట్ యూ హైదరాబాద్ లో నువ్వు శ్రీకాకుళం వైజాగ్ ఎస్పీ ఉన్నప్పుడు వచ్చాను మీ ఇంటికి తర్వాత శ్రీకాకుళం ఎస్పీ అన్నప్పుడు మీ ఇంటికి వచ్చాను ఇప్పుడు డిఐజీ వస్తున్నా She's not small anymore. She's bigger than you. I still remember your small sister. మా ఇంటికి వచ్చేది మధ్యపైకి వెళ్ళి తిరిగే వాళ్ళం అప్పుడు మా మారుతికర్ రెడ్ రెండు మారుతికర్ నాకు కూడా బాగా గుర్తున్నాయి రెండు మారుతికర్ చూడడానికి మనం పోయేవాళ్ళం షెడ్ దగ్గరికి అవును గుడ్ 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 ఓల్డ్ టైం ఇంకోటి ఏంటంటే మీ ఎస్పీ ఉన్నారు గుంటూరు చెప్పాను కదా యూట్యూబ్ లో ఆయన ఆయనకు ఒకసారి మెసేజ్ పంపించాను మెసేజ్ పంపించి విక్రమ్ తెలుసా అంటే యా ఐ నో హిమ్ అని సో ఆయన కూడా కల్పించినాను ఓకేనా వెళ్దాం ఇప్పుడు ఆయన మీటింగ్ లేట్ అవుతుంది పద విక్రమ్ ఎవరు వాళ్ళు రోజు దండం పెట్టి వెళ్తావా ఓకే ఆఫీస్కి వెళ్తున్నాం నడుచుకొని ఇక్కడ ఆఫీసు హరీష్ కుమార్ గుప్తా స్టేట్లో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు ఫంక్షనింగ్ అంటే వర్క్లో 180 టోటల్ అందరూ కలిసి 160 ఉంటారు ఓకే హైయెస్ట్ ర్యాంక్ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ 1 per state ఓకే యా గుంటూరు రేంజ్ పోలీస్ కార్యాలయం గుంటూరు చూడండి ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సౌత్ కోస్టల్ జోన్ వెళ్తున్నాం లోపలికి దేవేంద్ర గౌడ్ అంటే మన తెలంగాణ ఇది విక్రమ్ ఆఫీసు లోపలికి వెళ్తున్నాం సీఎం గారు యా ఈ ఆఫీస్ బాగుంది అంటే యూనిఫామ్ వేసుకోక కదా కంపల్సరీ కదా సూపర్ పోలీస్ ఇది తర్వాత గుంటూరులో ప్రెస్ మీట్ అయింది ప్రెస్ మీటే కాకుండా రెడ్ క్రాస్ సొసైటీలో మనం గుంటూరు మీటప్ కూడా చేసాం ఆ డీటెయిల్స్ అన్నీ వేరే వీడియో చేస్తాను ఎందుకంటే అవన్నీ పెడితే చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి రాజుగారు అని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు
సో బ్యాక్ టు మళ్ళీ వచ్చేసాం. ఈ వీడియో షేర్ చేయడానికి ముఖ్య ఉద్దేశం పబ్లిక్ ఆఫీసర్స్ అంటే అట్ పబ్లిక్ సర్వీస్ అన్నమాట, అంటే పోలీస్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పబ్లిక్ కోసమే కదా. సో ఎంత ఎఫిషియెంట్ త్రివిక్రమ్ గారు అన్నీ చూద్దామని, లైవ్ కేసెస్ అన్నీ ఆయన ఎలా డీల్ చేస్తారు, ఎలా పబ్లిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు లైవ్లో చూసాం. అసలు ఏదో నిజంగా సింగం అంటే సింగం అనే అనిపించింది, అందుకని ఈ బిట్స్ షేర్ చేస్తున్నా. సో ఇప్పుడు విశాల్ గున్ని ఆయన్ని చూశాను యూట్యూబ్లో, సో మెసేజ్ చేశాను విక్రమ్ కల్పించమంటే కల్పిస్తున్నమాట, వెళ్తున్నాం. సో ఇంట్లో లేరని ఆఫీస్కి వచ్చాం, విశాల్ గున్ని ఐపీఎస్ ఎస్పి. సో ఇది కూడా కలవడానికి వచ్చామాట యూట్యూబ్లో లాగ్ చూసిన ముందు. సో యూట్యూబ్లో ఒకసారి నేను చూశాను సార్ని, విశాల్ గున్ని, ఈ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇన్స్టెంట్లీ ఆన్ ద ఫోన్ అండ్ సో ఫోర్త్. అప్పటి నుంచి కలవాలి అనుకున్నా. సో ఫార్చునేట్లీ ఐ మీన్ గుంటూరు విక్రమ్ని కలిసి చెప్తే గున్ని విశాల్ గున్ని గారిని కలవాలి అంటే ఈ వాజ్ కైండ్ ఎనఫ్ టు గివ్ మీ అన్ ఆడియన్స్. సార్ సే సంథింగ్. థ్యాంక్ యూ అండి, ఇట్స్ అ ప్లెజర్ ఆల్వేస్ మీటింగ్ పీపుల్. ఎస్, ఎస్పెషలీ యూ ట్రై టు కనెక్ట్ విత్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. కరెక్ట్. అండ్ ఐ డిడ్ డూ అ బేసిక్ రీసెర్చ్ అబౌట్ యూ, యూ బీన్ ట్రావెలింగ్ క్వైట్ అ లాట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కరెక్ట్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ దోస్ కైండ్ వర్డ్స్. తెలుగులో చెప్పండి, తెలుగు ఛానల్. ఓ, తెలుగు ఛానల్ కాబట్టి ఇంకేం చెప్పాలి, మా కృతజ్ఞతలు చెప్పాలి. మీ తెలుగు నాకన్నా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, ఎందుకంటే ప్రజలతో మాట్లాడినప్పుడు మనకి తెలుగు ఇంపార్టెంట్ కాబట్టి. కరెక్ట్. తెలుగులో మాట్లాడుతుంటాం, మా గురించి అంత మంచి మాటలు మాట్లాడారు, థ్యాంక్ యూ. ఇంపార్టెంట్గా మా లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉన్నప్పుడు, మా జిల్లాకు వచ్చినప్పుడు, ఎస్పెషలీ మా జిల్లా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ముఖ్యంగా మా పోలీస్ సిబ్బందితో ఏమేమి మనం హెల్ప్ చేయగలగచ్చు మనం చేస్తాం. వీఆర్ హ్యాపీ ఇంతవరకు మంచిగా ప్రజలందరూ స్పందించారు. సో వీ వాంట్ టు టేక్ ఇట్ ఈవెన్ ఫార్వర్డ్. ముందు కూడా ఏదైనా వాట్ ఎవర్ ఇష్యూ, ఎక్కడైనా ఇష్యూ ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే మా డైలీ ఎస్పి ప్రోగ్రామ్ కానీ, మా స్పందన కార్యక్రమం కానీ, ఎక్కడైనా మీరు ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్, తప్పకుండా దానికి రిజాల్వ్ చేస్తాం. సో ఐమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. బ్రిటిషే కదా. సో 1907 బిల్డింగ్ విశాల్ గున్ని ఆయన మొత్తం పర్సనల్గా మొత్తం లోపలంతా రివ్యాంప్ చేసి సూపర్గా ఉంది. సో ఆయన్ని మీట్ అయ్యాం, అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఫెల్ట్ సో గుడ్. అది చాలా ఫ్రూట్ఫుల్ విజిట్, బాగా తిరిగేసాం. మా చెల్లి విక్రమ్ వైఫ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, నాట్ అ స్మాల్ థింగ్. ఆయనేమో ఆయన ఐపీఎస్, ఆవిడ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్. సో ఇక్కడ లంచ్ తింటాం. సో చెప్పాలి నాకు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి? రొయ్యల వేపుడనా, తోటకూర పప్పు, కాకరకాయ, చికెన్, ఇదేమో కాలీఫ్లవర్, టమాటో రసం. ఓకే, ఇది కాకరకాయ. అబ్బా నాకు అది ఫస్ట్ టేస్ట్. ఈ అమ్మాయి పేరు రాక్షసి. విక్రమ్ రెండో అమ్మాయి, అమ్మా ఆవిడకి 3 ఐపీఎస్ డిగ్రీలు ఉన్నట్టు మాట్లాడుతుంది, ఒకటి కాదు. అమ్మో ఎమ్మెల్యేది సీఎం అయిపోయింది. అదే 18కి ఎమ్మెల్యే అవుతుంది, 19కి సీఎం అయిపోతుంది. నన్ను గుర్తుంచుకో, మర్చిపోకు, నన్ను మర్చిపోతావా? నాకు ల్యాండ్ వద్దులే, నాకు ఆ పింక్ లిప్స్టిక్ ఈ జాలు వేసుకుంటా. ఓకేనా? నాకు ల్యాండ్ అక్కడ వేసుకుంటా నీకోసం. ఓకే, నాకు ఒక క్యూరియాసిటీ క్వశ్చన్ ఉంది, సిన్స్ యువర్ డిఐజీ. ఎప్పుడు యూట్యూబ్లో చాలామంది హేట్ కామెంట్స్ పెడతారు కదా, తను కంప్యూటర్ సైంటిస్ట్ కాబట్టి హేట్ కామెంట్స్ పెడతారు, లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళ మీద? అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ అయితేనా? అంటే వాళ్ళు మన మీద అనలైజ్ చేసి ఒపీనియన్ చెప్తే ఓకే, కానీ ఏదైనా అబ్యూజివ్ ఓకే. సో ఒకవేళ ఏమైనా అలా అబ్యూజివ్ కామెంట్ పెడితే, ఆ కామెంట్ పిన్ చేసి చూపిస్తే మీకు, కెన్ యూ గైస్ ట్రేస్ హూ ఓపెన్? సో ఇంటర్నెట్ లో కామెంట్ పెడితే ట్రేస్ చేసి అని పట్టుకోవచ్చు. ఎనీ సోషల్ మీడియా ఇఫ్ ది పోస్టెడ్ ఇన్ఫిటీస్ ఇన్ ది సోషల్ మీడియా ఇన్ ది పబ్లిక్ డొమైన్, బీట్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, వేర్ ఎవర్ ఇట్ ఇస్, వి ట్రేస్ ఇట్, వి గెట్ ది ఇన్ఫర్మేషన్ నాట్ బై అవర్సెల్ఫ్, వి రైట్ టు యూట్యూబ్, యూట్యూబ్, ఫేస్బుక్, ఫేస్బుక్,
ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఐపీ అడ్రస్ ఇచ్చేస్తారు. ఎందుకంటే కొన్ని చాలా అంటే ఇప్పుడు కన్స్ట్రక్టివ్ వచ్చేసి ఈడలాగా ఈడితో పంట ఈడలు లేదంటే 186 అదొకే. ఇప్పుడు నేను 186 అని చెప్తున్నా, ప్రూఫ్లు లేవు కాబట్టి ఎవడో అన్నాను ఈ డల్లేదు 100 ఇల్లేడు అని, దట్స్ ఓకే నో. కానీ పర్సనల్గా వైఫ్ మీద కామెంట్లు, డాటర్ మీద కామెంట్లు చేస్తే ఓకే. థ్యాంక్ యూ మ్యాన్, ఇది నాకు ఇంపార్టెంట్. తర్వాత ఈ మధ్యన వర్కౌట్ చేస్తున్నారు అని చేస్తున్నావు అని విన్నాను, కొంచెం ఎవరు ఇన్స్పైర్ చేశారు అది? ఆయన చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు, మా మా చెల్లి చెప్తుంది, నేనే కదా మరి ఎందుకు చేస్తాను మరి ఎందుకు ఆయన నోటి నుంచి ఆ మాట రావట్లేదు? థ్యాంక్ యూ అమ్మా. సో ఐ నీడ్ ఎ సిస్టర్ లైక్ దట్ బట్ ఓకేనా. మేము చీర ఏ ఊరు తెనాలి, తెనాలి వెళ్ళొస్తాం. వాళ్ళకి పేరు చెప్పేస్తే నెంబర్ చేస్తే నువ్వు లేచిపోతావు అప్పటికి. ఓకే 1 అవర్ వస్తావు, ఉంటావు సోనీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రసం అయితే అద్దరిపోయింది. కాకరకాయ ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పాలి, ఐ రియలీ లవ్డ్ ఇట్. సో చాలా ఫ్రూట్ఫుల్ ట్రిప్ అయితే గుంటూరుకి అయిపోయింది. ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ టు హ్యాపెన్ బై మిస్టర్ విక్రమ్. సో చేశారు ఆయన, రమ్మంటే మన వీడియోలోకి రారు. మా మా చెల్లి విక్రమ్ వైఫ్, డిఐజీ గారి వైఫ్. సో నేను నా కంప్లైంట్ ఏంటంటే వీళ్ళిద్దరు పిల్లల చేత నన్ను అంకుల్ అని పిలిపిస్తున్నారు. అటు ఎలా పిలిపిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య అని తెలియకుండా అంకుల్ అని పిలిపిస్తున్నారు ఇద్దరును. ఈ పిల్లేమో రాక్షసి పిల్ల, పెద్ద అయ్యాక ఎమ్మెల్యే, తర్వాత ఏంటండి డాక్టర్ కలెక్టర్ ఎమ్మెల్యే అయిపోద్దంట. వెరీ గుడ్. సో ఇది గైస్, సో ఎస్పెషల్లీ మా సిస్టర్ రికమెండేషన్తో వినీలా కనకమేడ్ల బిగ్ హాయ్. సో మిమ్మల్ని కలలేకపోయాను కానీ డెఫినెట్లీ నెక్స్ట్ టైం కలుస్తాను. ఓకేనా, సో సీ యూ లేటర్. సో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ పైన వెళ్తున్నాం. మనం పొద్దున్న వచ్చినప్పుడు వేరే బ్యారేజ్ మీద వచ్చాం కదా, ఇక్కడ కృష్ణ అనేది నీళ్లు బాగా కనిపిస్తున్నాయి. విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ వారిని చూడకుండా డెఫినెట్గా వెళ్ళినాం. సో ఇప్పుడు మనం దుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. కృష్ణలో ఇక్కడ నీళ్లు బాగా ఉన్నాయి, ఎందుకంటే ఇదే ప్రకాశం బ్యారేజ్, ఇక్కడే ఆపిస్తారంట. నీళ్లు బాగా కనిపిస్తున్నాయి. సో వెరీ 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 హ్యాపీ. మన స్టేట్లో ఒక పెద్ద నది అది. ఓకే, విజయవాడ రావడం వల్ల, గుంటూరు రావడం వల్ల ఇన్ని ఎన్ని ఇంపార్టెంట్ థింగ్స్ జరిగాయంటే, మనం గుంటూరు మీటప్ చేసాం, ప్రెస్ మీట్ చేసాం, రెడ్ క్రాస్ సొసైటీ చేసాం, కుమార్తెలు గుంటూరులో చేసాం, డిఐజీ గారిని కలిసాం, ఎస్పీ గారిని కలిసాం. ఇప్పుడు స్పెషల్ దర్శన్ అందరిపోతున్నాం షార్ట్కట్లో. అమ్మవారి ఆలయం చూసారా? సో డైరెక్ట్గా థ్యాంక్స్ టు విక్రమ్ మనకి పైలట్ వచ్చారు. సో మనం వెళ్ళిపోతున్నాం, డైరెక్ట్గా వచ్చేసాం. హోప్ఫుల్లీ 30 మినిట్స్లో అయిపోతుంది మన పని. సో లెట్స్ గో ఇన్. డైరెక్ట్ స్పెషల్ దర్శన్, బెజవాడ దుర్గమ్మ దగ్గరికి వచ్చాం. లక్ష్మణ్ నేను పోలీస్ ఎస్కార్ట్తో ఇక్కడ నుంచి తీస్తాను, బయట లోపల తీయడం కాబట్టి. సో అదిగో కనక దుర్గమ్మ వారి గుడి. సో ఇది లోపలికి ఎదుగుని గైస్, ఇక్కడ నుంచి ఇది దాటి నేను రికార్డ్ చేయలేను, పోలీస్ సార్ కూడా చెప్పారు ఇక్కడ ఆపేయమని. సో ఇదిగోండి ఆవిడ దుర్గమ్మ ఎంట్రన్స్, మనం సైడ్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం. అదే కదా సార్ గోపురం? సో యా, గోల్డెన్ గోపురం ఇది. మన తిరుమల తిరుపతి దేవస్థానం లెవెల్లో ఉంది. అయిపోయాక మళ్ళీ తీస్తాం. సో విజయవాడ కనకదుర్గ అమ్మవారు, ఇది లోపల గోపురం. సో డైరెక్ట్గా దర్శనం 5 నిమిషాలు అయిపోయింది, థ్యాంక్స్ టు విక్రమ్. సో అద్భుతంగా జరిగింది. సో అది లోపల. సో లోపల తీయకూడదు కాబట్టి లోపల తీయలేదు. సో ఇది లోపల అయిపోయింది దర్శనం, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం. మీటప్ టైం అవుతుంది కదా, సో అది నచ్చుకో. సూపర్. ఇది గర్భగుడి ముందర దుర్గమ్మవారు. సో పంతులు గారు ఏం చెప్పారంటే, మహిషాసురుడిని చంపేశాక మాత చాలా హై ఎనర్జీతో వచ్చి ఈ కొండపైన ఇంద్రకీలాద్రి పైన కూర్చున్నారంట. కూర్చున్నాక ఆవిడ అగ్రెషన్తో చాలా ఉన్నారు కదా, అందుకని శంకరాచార్యులు ఒక శ్రీచక్రం పెట్టారంట ఆవిడ శాంతింప చేయడానికి. ఆ లోపల ఉన్నప్పుడు ఆ పసుపు ఫసాడ్ తల మొహం మీద ఉంది, కానీ లోపల విగ్రహం నల్లగా ఉంటుంది అని చెప్పారు. అది అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ శ్రీచక్రంతో అమ్మవారిని శాంతి చేర్చారు, అంటే అక్కడ కోపంగా లేరు, ఎనర్జీతో ఉన్నారని చెప్పారన్నమాట. అది మీకు చెప్తున్నా. అవునా, టైం ఎక్కడుంది? నెక్స్ట్ టైం